Paper! బాలీవుడ్ యాక్టర్ సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా రోడ్డుపై స్పోర్ట్స్ బైక్స్ అదుపు తప్పి పడిపోయిన సంగతి తెలిసిందే. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో సాయి ధరమ్ తేజ్ కు కాలర్ బోన్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. సాయి ధరమ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే రోడ్డుపై ఇసుక ఉండడంతో స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయినట్లు సీసీటీవీ ఆధారంగా గుర్తించారు అధికారులు. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. మాదాపూర్ ఖానామేట్ రోడ్డుపై నిర్మాణ రంగ వ్యర్థాలు పేరుకుపోవడంతో అరబిందు కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థపై జీహెచ్ఎంసీ 100,000 రూపాయల జరిమానా విధించింది. సెప్టెంబర్ 13న జరిమానా విధించిన ధృవీకరణ పత్రం ఒకటి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న సాయి ధరమ్ తేజ్ క్రమక్రమంగా కోలుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ్ను పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు. త్వరలోనే ఈ యువ హీరో పూర్తి ఆరోగ్యంగా తిరిగి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సినీ అభిమానులు. ప్రస్తుతం దేవాకట్ట దర్శకత్వంలో రిపబ్లిక్ సినిమా చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మర్చిపోవద్దు.